ఆలయంలో తెరుచుకున్న రహస్య గది. సంపదని స్ట్రాంగ్ రూమ్ కి తరలించేందుకు ఏర్పాట్లు. సొరంగ మార్గంపై ఇంకా స్పష్టత లేదన్న గజపతి మహారాజ్. నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ. మరికొన్ని పత్రాలు ఇవ్వాల్సి ఉందన్న సొలిసిటర్ జనరల్ కుదరదన్న చీఫ్ జస్టిస్. బొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత. మిథున్ రెడ్డిపై టీడీపీ శ్రేణుల దాడి. మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన ఎంపీ గన్మ్యాన్. ప్రజాభవన్లో బ్యాంకర్లతో ముగిసిన భట్టి సమావేశం. లక్షలోపు రైతు రుణమాఫీపై దిశానిర్దేశం. హాజరైన మంత్రి తుమ్మల. తెలంగాణలో రైతుల సంబరాలు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు. పొలాల్లో కేక్ కట్ చేసిన అన్నదాతలు. రుణమాఫీపై మాట నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వాలు చెయ్యని పనిని కాంగ్రెస్ చేసింది. అందుకే రైతులు సంబరాలు చేసుకుంటున్నారన్న రేణుక. జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం. కార్యకర్తలకు 5 లక్షల బీమా. కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తామన్న నాదెండ. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారు. రబీ ఖరీఫ్ లో రైతు భరోసా ఎగ్గొట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం. ఆదిలాబాద్ లో వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం. పదవి కోల్పోయిన జహీర్ రంజాని. సంబరాల్లో బీఆర్ఎస్ బీజేపీ శ్రేణి. మా సమస్యలు పరిష్కరించండి. భైంసాలో ఆశా వర్కర్ల ఆందోళన. ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కు వినతి పత్రం. మేడ్చల్ జిల్లాలో దక్షిణ కేదార్నాథ్ దేవాలయం. యలంపేట గ్రామంలో భూమి పూజ. పాల్గొన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జీఎస్టీ పరీక్షలపై తెలంగాణ హైకోర్టులో విచారణ. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణ 28 వాయిదా. అందుబాటులో లేనందున హాజరు కాలేదు. నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ సమాధానం. మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం. డీజీపీని కలిసిన మా సభ్యులు. సోషల్ మీడియా ట్రోల్స్ పై ఫిర్యాదు. చర్యలు తీసుకోవాలని వినతి. తిరుమలలో టీటీడీఓ ఆకస్మిక తనిఖీలు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హోటల్స్ లో సోదాలు. కౌస్తుబన్ దగ్గర బాలాజీ భవన్ సీజ్. కామారెడ్డి జిల్లాలో విజృంభిస్తోన్న విష జ్వరాలు. 10 మందికి డెంగీ వ్యాధి నిర్ధారణ. ప్రజలు పరిశుభ్రత పాటించాలంటోన్న వైద్యాధికారులు. అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల తాకిడి. వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటుకు రంధ్రం. అనకాపల్లి జిల్లాలో తప్పిన ముప్పు. రాజమండ్రిలో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇబ్బందులు పడుతోన్న స్థానికులు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో తప్పని కష్టాలు. వృద్ధుణ్ణి కిలోమీటర్ల దూరం డోలిలో మోసుకెళ్లిన స్థానికులు. రోడ్డు వేయాలంటూ డిమాండ్. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు. పోలవరం ప్రాజెక్టు దగ్గర పెరుగుతోన్న వరద. ఎప్పటికప్పుడు పరిశీలిస్తోన్న అధికారులు. శ్రీశైలంలో చిరుత కలకల. పాతాళగంగ మెట్ల మార్గంలో సంచారం. భయాందోళనలో భక్తులు. జమ్మూలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. ఉగ్ర దాడుల్ని నిరసిస్తూ ర్యాలీ. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత.